గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విమర్శించే స్థాయి అర్హత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు లేదని ఇల్లంతకుంట మండలం దళిత సంఘాలు పేర్కొన్నాయి. శుక్రవారం రోజున ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ఆవరణలో దళిత సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో తడకలపల్లి భూమయ్య, పశువుల వెంకట్, కాస్పాక శంకర్, బాలరాజు సతీష్, పట్నం శ్రీనివాస్, కొంకర్ దేవరాజ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఓ బిడ్డ బండి సంజయ్, నీకు ముందే నత్తి అంటే నువ్వు చెప్పేటి అన్ని సుత్తి, నీకు చదువు పూర్తిగా రాదు. మీ అయ్యా ఇరిగేషన్ డిపి ఎవడు కూడా బాగుపడలే, ఎవడు కూడా నిలవలే. బిడ్డ బండి సంజయ్ గారు నీకు చెప్తున్నావు, హెచ్చరిస్తున్నావు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడిన మాటలు వెంటనే వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నావు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే తను ఏ మతాన్ని కించపరిచే విధానంగా మాట్లాడలేదు. దాన్ని కట్టుకథలల్లి మన ఎంపీ బండి సంజయ్ గారు తన ఇష్టమైన రీతిలో వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి ఇట్లంతా తన వెంబడి ఉంటారు, నీ భరతం పడతారు, జాగ్రత్త లేకుండా మాత్రం తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటారు. ఏ రకం కూడా ఆయనను ఇబ్బంది పెట్టినా మంచిగా ఉండదు. మేము ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి సీరియస్గా మీకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇటు అవకాశం కల్పించిన మా దళిత సోదరులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ